ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్, మాధవి చౌదరి గారు, అండ్ ఫస్ట్ మనం తెలంగాణకు ఒకసారి వద్దాం. తెలంగాణలో బండి సంజయ్ గురించి చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార క్షేత్రాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, హిందుత్వ వాదులు కావచ్చు, ప్రతి ఒక్కరూ బండి సంజయ్ గురించి కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంజయ్ గెలుస్తాడేమో అన్న ఆశతో. ఇప్పుడున్న తొలి రౌండ్ ఫలితాలను బట్టి చూస్తే 6655 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ ఉన్నట్టుగా కనబడుతోంది. అండ్ సారీ, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది, 11,000 ఆధిక్యత బండి సంజయ్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. 11,000 ఆధిక్యంలో ఉన్నట్టుగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అ సీట్? డెఫినెట్గా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బండి సంజయ్ గారు అనేది కాదు, ఇవాళ తెలంగాణలో దగ్గర దగ్గరగా ఒక 6 ప్లేసెస్లో టఫెస్ట్ సిక్స్ ప్లేసెస్ ఈ టఫెస్ట్ ప్లేసెస్లో ఏదైతే ఫైట్ ఇచ్చామో దాంట్లో వాటిని కొన్నిటిని విన్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. దాంట్లో బండి సంజయ్ గారు ఒకళ్ళు, తర్వాత సికింద్రాబాద్ ఒకటి, తర్వాత నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, ఆదిలాబాద్, ఇట్లా ఒక 6 ప్లేసెస్ ఆర్ దేర్ వేర్ వీ హవ్ గివెన్ అ వెరీ టఫ్ ఫైట్. ఈ టఫ్ ఫైట్ అదే అనేది ఏంటంటే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు అ విన్ అనేది డెఫినెట్గా ఉంది. ఇంకొకటి తెలంగాణలో చూసుకుంటే అంటే ఇవాళ ఆ రోజు చాలా క్లియర్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు అన్నది ఏంటి అని అంటే, ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా ఆ రోజు అన్నది ఏంటంటే, ఈ రోజు ఈసారి మేము టీఆర్ఎస్ చేస్తాం, ఒక టర్మ్ చూసాం కాబట్టి రెండో టర్మ్ కూడా వాళ్ళకే ఇస్తాం, డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వాలి, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేపాటికి మాత్రం నరేంద్ర మోదీ గారికే వేస్తాం అని అన్నారు. డెఫినెట్గా రాక సుధాకర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా ఇక్కడ మోదీ గారి ఎఫెక్ట్ అనేది, మోదీ గారు వేవ్ ఏదైతే అందరూ మాట్లాడుతున్నారో, ఒక పక్కన గ్రాఫ్ తగ్గిందని మాట్లాడే కొంతమంది ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే దే నీడ్ సంథింగ్ టు మార్కెట్ దెమ్ సెల్స్, ఎందుకంటే అంతకు మించి వాళ్ళు చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి డెఫినెట్గా మోదీ గారు గ్రాఫ్ పడిపోయిందని ఒక పక్కన చెప్తారు, మళ్ళీ అపోజిషన్ పార్టీస్ అన్ని కలుస్తున్నారంటేనే ఇట్ షోస్ దట్ మోదీ గారు గ్రాఫ్ ఎక్కడ పడలేదు అనేది వాళ్ళ యాక్షన్స్లో దే ఆర్ స్పీకింగ్ ది యాక్చువల్ ట్రూత్. యాక్చువల్ ఒకటి అయితే మనం చూడాల్సింది ఇంకొకటి ఏంటంటే సాయి గారు, దీంట్లో ఇవాళ మోదీ గారుకి ఒక టర్మ్ ఇచ్చాము, ఇంకొక టర్మ్ కూడా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇవాళ 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, దాంట్లో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మన అందరికీ తెలుసు. ఈ 60 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏదైతే ఉందో, ఒక 5 ఇయర్స్ ఒక టర్మ్ సరిపోదు, అవన్నీ సరిదిద్దుకుని మళ్ళీ దేశాన్ని ప్రగతి వైపు ముందడుగు వేయటానికి అనేది ఒక 5 ఇయర్స్ టర్మ్ సరిపోదు కాబట్టి ఇంకొక టర్మ్ డెఫినెట్గా వస్తుంది అనేది చాలా క్లియర్గా ఆఫ్ ద రికార్డు రాకా సుధాకర్ గారు మేము కూడా మాట్లాడుకున్నప్పుడు యూపీలో ప్రతి ఒక్కళ్ళు అన్నది ఏంటి అని అంటే, ఓకే,